పర్యటనలో కొంతమంది ఈ మధ్యకాలంలో చనిపోయిన వారిని అలాగే కొంతమంది కార్యకర్తల్ని కలవడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది। ముఖ్యంగా మీ అందరి తెలిసిందే పార్లమెంట్ సమావేశాలు ఈరోజు ఆఖరి సమావేశాలు 2019 పార్లమెంట్ ఈరోజు తోటి మిగియనుంది। నరేంద్ర మోడీ గారు వారి చివరి ఉపన్యాసం కూడా మన్న ఇవ్వడం జరిగింది। చివరి ఉపన్యాసంలో కూడా నరేంద్ర మోడీ గారు ఆయన పరిపాలించినటువంటి 10 ఏళ్ల గురించి ప్రజలకు ఆయన వాగ్దానాలు 2014 లో ఏమి ఇచ్చిరో ఎంతవరకు నెరవేర్చిందో చెప్పకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ మీద విషం జల్లేటువంటి కార్యక్రమాలు చేసిన తప్ప వాస్తవంగా 10 ఏళ్లల్లో ఆయన ఏం చేసిండు మూడోసారి బీజేపీ అధికారంలోకి రావడానికి ఈ 10 ఏళ్లు చేసినటువంటి కార్యచరణ రానున్న రోజుల్లో ఏం చేస్తానని చెప్పాల్సిన అవసరం ఉంది। కానీ పార్లమెంట్ సమావేశంలో కేవలం కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ నాయకత్వాన్ని విమర్శించడం ఇంద్రాగాంధీ గారి నాయకత్వాన్ని విమర్శించడం ఇప్పుడు రాహుల్ గాంధీ గారి యాత్రను విమర్శించడం లాంటి పనులు చేపట్టింది తప్ప వాస్తవంగా 10 ఏళ్ల క్రితము ఒక సగటు మనిషికి ఎంత జీతం ఉంటుండే అప్పుడు ఖర్చు ఎంత ఉంటుండే ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత సగటు మనిషి జీతం ఎంత పర్సంటేజ్ పెరిగింది ఖర్చులు ఎంత పర్సంటేజ్ పెరిగింది అని చెప్తే మనం పెద్ద ఎకనామిక్స్ మాట్లాడితే జనాలకు అర్థం కాదు। సామాన్యునికి ఏం అర్థమైంది అంటే నా పరిస్థితి 10 ఏళ్ల క్రితం ఏముండే ఇయాల నా పరిస్థితి ఏముంది చిరు వ్యాపారులు జీఎస్టీలు ట్యాక్స్లను పెట్టి వాళ్ళ మీద మూత మోగించి ఎన్నో వ్యాపారాలను మూయించేటువంటి ప్రయత్నం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో జరిగింది। ఇవన్నీ ఏం మాట్లాడకుండా ఆయన మిత్రుడు అదాని ఆ రోజు 100 రూపాయలు ఉండే అందాదా చెప్తున్నా మీ లెక్క కోసం ఇయాల 100 రూపాయలు అయింది ఆ 100 ఎన్ని తఫాలుగా పెరిగింది ఆయన ఆదాయము ఆయన ఆస్తులు మరి సగటు మనిషి భారతదేశంలో ఆ రోజు 100 రూపాయలు ఉన్నోళ్ళు ఈరోజు 100 కూడా లేని పరిస్థితికి వచ్చింది। అంటే మనమందరం కోల్పోయిన డబ్బు ఆయన మిత్రుడు అదాని ఒక్కడే సంపాదించింది। కాబట్టి ఈసారి 2024 ఎన్నికలల్లో భారతదేశ ప్రజలే కాదు ముఖ్యంగా భువనగిరి నియోజకవర్గ ప్రజలు మన్ననే 6 కాన్స్టిట్యూన్సీలు గెలిపించి ఒక జనగామలో కొంచెం తప్పిదం జరిగింది। మిగతా 6 నియోజకవర్గాలల్లో 3 లక్షల దగ్గర 3 లక్షల ఓట్ల పైచిలుకు మెజారిటీతో కాంగ్రెస్ని గెలిపించారు। మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా వాటిని ఇంప్లిమెంట్ చేసేటువంటి దిశలో రోజుకు 18 గంటలు పనిచేస్తారు। మేము వచ్చి 60 రోజులు ఇది అధికారంలోకి 60 రోజులలో కూడా ప్రతిరోజు ప్రజా సంక్షేమం కోసం పాటుపడేటువంటి మా ముఖ్యమంత్రి గారు సెక్రటేరియట్లో మా మంత్రులు అందరూ కూడా మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అందరూ కూడా 24 గంటలు పనిచేసి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నారు। రానున్న రోజులలో నిన్ననే మీరు చూసిరు ఢిల్లీలో కర్ణాటక ముఖ్యమంత్రి అటు కేరళ ముఖ్యమంత్రి పోయి జంతర్ మంతర్ల ధర్నాలు చేస్తున్నారు। ఎందుకు చేస్తున్నారు ఆ ధర్నాలు మీ అందరికి తెలవాలి। ధర్నాలు ఎందుకు చేస్తున్నారు అంటే బీజేపీ పాలిత రాష్ట్రాలు కాకపోతే ఆ రాష్ట్రాలకు రావాల్సిన నిధుల్ని మన నరేంద్ర మోడీ ఇస్తలేడు। అక్కడ జరుగుతున్న పథకాలను అడ్డుపడుతుండు ఆ ప్రభుత్వాలను కూలదోయాలని ఆ ప్రభుత్వాల చేత ప్రజలను చీ అనిపించాలని చెప్పి డబ్బులు ఇస్తలేడు। అందుకే ఆ ఇద్దరు ముఖ్యమంత్రులు పోయి ఢిల్లీలో ధర్నా చేస్తారు। ఈ సవితి ప్రేమతోటి చెప్పేది విశ్వగురు మాటలు పేకేది పెద్ద పెద్ద మాటలు కానీ చేసే అన్ని ఇట్లాంటి పనులు కాబట్టి ముఖ్యంగా భువనగిరి ప్రజలకు భువనగిరి కాంగ్రెస్ నాయకులందరికీ కూడా ఈరోజు మనం 6 పథకాలను నెరవేర్చుకోవడమే కాకుండా ఇంటింటికి తిరిగి అవి అమలు అవుతున్నాయా లేదా కూడా చూసుకోవాలి। రానున్న పార్లమెంట్ ఎన్నికలలో మనం 4 లక్షల పైప్ చిలుకుతోటి గెలవాలి। ఇక్కడ నేను కూడా అభ్యర్థిగా నా అప్లికేషన్ ఇవ్వడం జరిగింది గాంధీభవన్లో। గత 10 ఏళ్ల నుంచి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో వ్యతిరేక కార్యక్రమాలు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యతిరేక కార్యక్రమాలను నిలదీస్తూ కాంగ్రెస్ పార్టీ తరపున పోరాటం చేసినటువంటి వ్యక్తిని ఉపాధ్యక్షుడిగా ఉండి కూడా గత 2 ఏళ్లుగా ప్రతి కార్యక్రమాన్ని మీడియాను చూసుకుంటూ ముందుకు పోయినటువంటి వ్యక్తిని నాకు కంపల్సరీ పార్టీ మా ముఖ్యమంత్రి వర్యులు మరియు బీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఈసారి పార్లమెంట్ ఎన్నికలలో నేను నిలబడతానని ఆశిస్తూ నిలబడి గెలుస్తానని మీ అందరు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు।